సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయ వార్షికోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజల్లో మూడో రోజు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు, మెదక్ మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సూలిపేట రామలింగారెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడి పక్కన చెట్లను నాటిన హరీష్రావు మరియు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హరీష్రావు మాట్లాడుతూ, సిద్దిపేట మెదక్ హైవే రోడ్డు పక్కన చిట్టాపూర్ సాయిబాబా మందిరం ఉండడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. భక్తులు దర్శించుకోవడానికి సాయిబాబా మందిరం బాగున్నదని అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, మెదక్ పార్లమెంటరీ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు పొందుతున్నాడని అన్నారు. అదేవిధంగా రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని అన్నారు. కార్యకర్తలు కష్టపడి ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించినందుకు వారిని కూడా గెలిపించుకుంటామని అన్నారు. కొంచెం మనబడి జిల్లా మన తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెంది మంచి సాగునీటి సౌకర్యాలతో, పసిడి పంటలతో,
దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆ సాయినాథ్ మహారాజును మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, దేవాలయం కూడా చాలా బాగా నిర్మించారు, బ్రహ్మాండనీయుల అందరం కూడా షిరిడీకి వెళ్ళి సాయినాథ్ మహారాజ్ దర్శనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా సిద్దిపేట నుంచి ఇటు మెదక్ వెళ్ళేటప్పుడు రోడ్డు మీద, జాతీయ రహదారి మీద ఈ దేవాలయం అత్యంత వైభవంగా నిర్మించడం అనేది నిజంగా చాలా సంతోషం. భక్తులకు కూడా అందరికీ మరి సౌకర్యవంతంగా దీన్ని నిర్మించారు. నిర్మించినటువంటి ఈ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఆ భగవంతుని నిండు ఆశీస్సులు లభించాలని ప్రార్థిస్తున్నాను. రెండు జిల్లాల స్థానిక సంస్థల సన్నాహక సమావేశం గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి నివాసంలో నిన్న సాయంత్రం హైదరాబాద్లో జరిగింది. సో ఎన్నికల్లో అవలంబించాల్సినటువంటి విధానాన్ని ఖచ్చితంగా అన్ని జిల్లా పరిషత్లను కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. ప్రతి జెడ్పీటీసీ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవాలి, ప్రతి జిల్లా పరిషత్ కూడా టీఆర్ఎస్. అట్లే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా 100% టీఆర్ఎస్ పార్టీ గెలవాలి. మేము ఆ దిశగా అందరం సమన్వయంతో పనిచేస్తాం. కార్యకర్తలు ఆశించే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, అడగడం తప్పులేదు. ఏ కార్యకర్త అయినా కష్టపడ్డ ప్రతి కార్యకర్త ఆశిస్తాడు, కానీ ఇవ్వకపోయినంత మాత్రాన ఆ కార్యకర్తకు అర్హత లేదని కాదు, గెలవలేడని కాదు. కానీ పార్టీ ఒకరికే ఇవ్వగలుగుతారు. కులాల సమీకరణలు